బేసిక్గా. కాబట్టి అక్కడ అతని మెంటాలిటీ అది కాదు. ఇప్పుడు అది డిస్టర్బ్ చేయడానికి సో ఈ అమ్మాయి చేతి చెప్పించారు, మేము వెళ్ళామా లేదా సోనియా గాంధీని అడగడానికి బెయిల్ ఇప్పించమని చెప్పి అని చెప్పేసి. అంటే ఆ ముక్కని వీళ్ళు హైలైట్ చేస్తా కాళ్ళు కొట్టుకున్నాడు సోనియా గాంధీది అని వీళ్ళు చెప్తున్నారు. సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిన తర్వాత బెయిల్ వచ్చిందా, సోనియా గాంధీ ఏమైనా బెయిల్ ఇచ్చిందా ఇప్పించిందా, మరి ఎట్లాగా వచ్చింది అప్పుడు వెళ్ళిన పర్పస్ ఏంటి, షర్మిలని సీఎం ముందు చేయమని చెప్పడం, రోషయ్యని బదులు షర్మిలని సీఎం ముందు చేయమని అడగడానికి పోయారు. ఎందుకంటే జగన్ని శాంతం దొక్కేయడానికి వేసినటువంటి ఎత్తుగాడు అది జగన్కి తెలిసిన తర్వాతనే కదా ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచింది. ఇది కొత్త పాయింట్ ఏమో, అప్పుడు ఈయన ఎంతమంది 50 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకుని రెడీగా ఉన్నారు ఈయన సీఎం చేయడానికి ఈయన వెళ్ళారు అనే ప్రచారం జరిగింది కదా. అది ఫస్ట్ లో కదా, చచ్చిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు. అవును, ఇది ఇది ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేసేది ఏంటి, జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల వెళ్ళింది మొన్నే మధ్యన ఆమె చెప్పింది కదా కావాలంటే పక్కన వచ్చిన భారతి నడకపోయావా అది అనేసి భారతిని ఆవిడ నడకమని చెప్పింది. అప్పుడు దాని మీద వెళ్ళేంటి కాళ్ళు పట్టుకున్నాడు అనేది, కాళ్ళు పట్టుకునేటట్టు ముందే పట్టుకుందరు కదా, తర్వాత ఎందుకు పట్టుకుంటాడు బేసిక్ గా, ఎప్పుడు ఇచ్చారు బెయిలు అతని. ఇంకోటి అట్లాగా కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తే పార్టీని ఎందుకు ఒప్పుకుంటది, అంటే అది షర్మిలలో వచ్చిన ఆలోచన లేదంటే చుట్టుపక్కల ఎవరైనా ఆమెను అలా ప్రేరేపించారా, అంటే ఆమె ఇప్పుడు ఆమె సీఎం కావాలి అని కోపం ఏది ఆమెకి వాళ్ళ ఆయనకు ఉంది ఆ ఫీలింగ్. ఓకే, ఇప్పుడు జగన్ బాబు మరి తన మాట ఏంటి, అదే భార్య అయితే తన కొంతమంది ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా కావాలి కదా ఒకవేళ. అట్లా కానీ కాదు, ఇప్పుడు రోషయ్యకి ఏ సపోర్ట్ ఉందని ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డికి ఏ సపోర్ట్, అంటే వాళ్ళంటే కేబినెట్ లో ఉన్నారు అప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఈయన స్పీకర్ కాబట్టి ఆ కోణంలో ఇచ్చి ఉండొచ్చు. షర్మిలకి ఏ పదవి లేదు కదా, ఇప్పుడు జగన్కి ఆ లెక్కనైతే ఎట్లా ఇచ్చారు, జగన్ ఎట్లా అయ్యాడు ఎందుకు అంతే ఆ లెక్కనే కదా, రాజశేఖర రెడ్డి కూతురుగా కదా అప్పుడు ఆయన ఎంపీగా కూడా చేస్తున్నాడు, ఈయనకేం పదవి లేదు కదా, అంటే రాజశేఖర రెడ్డి కూతురు అంతే, రాహుల్ గాంధీని ఎందుకు ఆయన కొడుకుని అంతే కదా, సోనియా గాంధీకి ఏముందని భార్య ఇచ్చింది తర్వాత వచ్చింది పదవి, ముందైతే అంతే కదా. అవును, అట్లాగుంటాయి ఇవన్నీ కూడా ప్రాక్టికల్. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే జరిగింది కాబట్టి అప్పటి నుంచే మొదలైందా షర్మిల గారికి రాజకీయాల్లోకి రావాలి లేదంటే ఏదో పదవి తీసుకోవాలని, అంటే పాదయాత్ర చేసినప్పుడు బిగిన్ అయ్యి ఉంటది నేను అనుకోవడం అయితే.